ఆరు సంవత్సరాల నుండి మా పాఠశాలకు ఎనలేని సేవ చేసిండ్రు. వారు ఇప్పుడు నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. శ్రీని సార్ తీసుకురండి ముందరికి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల. థ్యాంక్ యూ సార్. మీరు చదువుకోవాలని, ఉన్నత స్థాయికి పోవాలని మన కలెక్టర్ గారు ఎన్నో ప్రోగ్రామ్స్ వేసి ఎన్నో ప్రాజెక్టులు తీసుకొని మీకు ఈ విధంగా అల్పాహారాన్ని పెట్టి అన్నీ చేసేటప్పుడు దాంతో పేరు కూడా చేశారు కొన్ని. దానికి నా కృతజ్ఞతలు, తర్వాత నా అభినందనలు అని చెప్పి కలెక్టర్ గారి సహాయించినందుకు వారికి, తర్వాత ఈ యాజమాన్యానికి కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. శరత్ గారికి, ప్రధాన ఉపాధ్యాయులు రాజయ్య సార్ గారికి, రాయించ ప్రభాకర్ సార్ గారికి, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలకు ఆశీస్సులు అందిస్తూ విజయ ఉత్సవం అని 3 ఇయర్స్ నుండి కలెక్టర్ గారు 10వ తరగతి పిల్లలకు వాళ్ళ చదువు పట్ల శ్రద్ధ గురించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు పోయినసారి ఎంతో మంచి ర్యాంక్ సాధించారు 10th. అల్పాహారం కార్యక్రమం చేపట్టడం అది చాలా గొప్ప విషయం. వారు తీసుకున్న నిర్ణయం ఎన్నో జిల్లాలకు ఎంతో పేరు తెచ్చిపెడుతున్నది. కార్యక్రమంలో పిల్లలు చాలా శ్రద్ధగా చదివి వాళ్ళు అనుకున్న స్థాయిని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నుండి ఏ పిల్లలైనా 10th వచ్చి 10th తర్వాతనే అనుకున్న గోల్ సాధించగలుగుతాం. అటువంటి 10th కొరకు సారు ఈ కార్యక్రమం చాలా పెద్ద మనసుతోని చేపట్టడం, దానికి దాతలు ముందుగా వచ్చి ఈ అల్పాహారానికి ఎంతో అందరూ అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఇది ఎంతో మంచి కార్యక్రమం. కార్యక్రమంకు పిల్లలందరూ ఉపాధ్యాయులు చెప్పింది తిని వాళ్ళ ఒక అనుకున్న గోల్గా అనుకున్న విధంగా 10x10 సాధించాలని కోరుకుంటున్నాను. రాజు ఎస్ఏ ఫిజికల్ సైన్స్ గారు జెట్ పేచెస్ వీళ్ళు కూడా మనకు ప్రతి సంవత్సరము 1000 రూపాయలు ఇస్తున్నారు. అదే కాకుండా మా ఉపాధ్యాయులం సార్ మేము ఏ పాఠశాలలో కూడా మధ్యగా ఉంటాం సార్ మన గవర్నమెంట్ దాంట్లో. మేము అందరం మనిషికి ఒక 1500 వేసుకొని ఆయన దీంట్లో మంచి దాగి ఉంది. సో మంచి దాగి ఉంది కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమానికి నాకు ఆహ్వానించినందుకు జమున గారికి, ప్రధాన పెద్దలు రాజయ్య గారికి, ముఖ్యంగా ప్రభాకర్ గారు లాంటి పెద్ద మనుషులు, మనసున్న మనుషులతో కలవటం చాలా సంతోషంగా ఉంది. వారికి నా యొక్క ధన్యవాదాలు. భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఆయురారోగ్యం ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి సేవ చేస్తున్నారు, ఖచ్చితంగా భగవంతుడు ఆశీర్వదిస్తాడని అనుకుంటున్నాను. అదేవిధంగా నరేష్ గారికి, వారు కూడా మంచి పని చేస్తున్నారు, వారి యొక్క వ్యాపారం కూడా దినదినం అభివృద్ధి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా అధ్యాపక అందరికీ నమస్కారం. ఏమైనా కానీ ఉత్తేజం కార్యక్రమం అందరిలో ఉత్తేజం నింపుతుంది. మన జగిత్యాల జిల్లాలో వ్యాపారస్తులు కానీ, పుర ప్రముఖులు కానీ, మనసున్న మనుషులు కానీ, ఇటు అందరూ ఏదైతే కొంత ఇవ్వగలము అని భావించి ఉన్నారో వారు అందరూ ఇవ్వలేకపోతున్నారు. అందరికీ మనసు ఉండాల. ఎంతో సంపాదిస్తాం కానీ ఇచ్చే గుణం కూడా ఉండాల. ఎప్పుడైనా ఇచ్చే గుణం ఉంటేనే మళ్ళీ డబ్బు వస్తాయి. బావిలో ఉన్న నీళ్లు పోతేనే మళ్ళీ కొత్తలో ఊరుతుంది, అంతేగాని బావిలో నీళ్ళు ఉంటే మునిగిపోతుంటుంది. సో కాబట్టి అలా తెలిసిన మంచి మనుషులు,
అంటే మన దారిలో కొంత కొంత సంపాదించిన దాంట్లో కొంత ఇవ్వాలని మరి వారు మనసుతోటి ఈ కార్యక్రమాన్ని వారి భుజస్కంధాల మీద ఇటు ప్రజలు కానీ ప్రముఖులు కానీ విద్యార్థులు కానీ అధ్యాపక బృందం కానీ ఇతరత్ర మనసున్న మనుషులందరూ తీసుకోవటం వలన ఈరోజు కార్యక్రమం చాలా చక్కగా నడుస్తుంది. మరి గత 3 సంవత్సరాల నుంచి మరి ఇది స్టార్ట్ అయి మరి మంచి రిజల్ట్స్ కూడా దానికి ఒక సూచికగా మనకు రిజల్ట్స్ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ తోటి సూచిక ద్వారా మరి ఫర్ ది లాస్ట్ 3 ఇయర్స్లో మనం మంచి రిజల్ట్స్ సాధించాం. మరి ఏది ఏమైనా మేము ఒకటి చెప్పటమే కాకుండా మరి పిల్లలు కూడా విద్యార్థులు కూడా చేసి చూపిస్తున్నారు. అందుకనే ఈ కార్యక్రమం అంటే చాలా సంతోషం. వన్ సైడ్గా జరగట్లేదు, రెండో సైడ్ కూడా చేస్తున్నారు. వన్ సైడ్ మేమందరం మీకు ఉన్నాం అంటే ఏదో స్నాక్స్ ఇవ్వటం, మా టీచర్లు అందరూ బియాండ్ స్కూల్ అవర్స్ మీకు స్పేర్ చేసి స్పెషల్ టెస్టులు పెట్టడం అలాంటివి జరుగుతున్నా కానీ చదివేది మీ ఇష్యం, మీ దాంట్లో ఉంది. మేము ఎన్ని చెప్పినా చదవటం మీరు చేయాలి, కానీ ఆ పని కూడా విద్యార్థులు చేస్తున్నారు. అందుకనే ఈ ఉత్తేజం కార్యక్రమం పరిపూర్ణంగా సంపూర్ణంగా నిర్వహించబడుతుందంటే ఇటు ఈ పక్క అటు ఆ పక్క ఇద్దరం కలిసి మరి రెండు చేతులు కలిస్తే సౌండ్ ఎలా వస్తుందో ఆ విధంగా ఉత్తేజం కార్యక్రమానికి ఒక శబ్దాన్ని తీసుకొచ్చినారు. నిశ్శబ్దం నుంచి శబ్దాన్ని తీసుకొచ్చినారు, మీకు అందరికీ చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం ఎలా ఉండాలంటే యు ఫస్ట్ డూ గుడ్, అంటే ప్రతి ఒక్కరూ ఒక మంచి బెస్ట్ ఎఫర్ట్ పెట్టాలి. మనం 10th క్లాస్ పాస్ కావాలి, 9th క్లాస్ పాస్ ఫస్ట్ మార్క్ రావాలి, వాటెవర్ మనం అనుకున్న లక్ష్యానికి డూ గుడ్. నరేష్ గారు కానీ ప్రభాకర్ గారు కానీ పెద్దలు వారందరూ మంచి మనసుతోటి ఎస్ నేను మంచి పని చేయాలి, ఇది నా ఎఫర్ట్ నేను పెట్టాలి అని అనుకున్నారు వలనే ఈరోజు వాళ్ళు మనకిచ్చే స్థాయిలో ఉన్నారు. మేము పాఠాలు చెప్తా ఉన్నాం, స్నాక్స్ ఇప్పిస్తున్నాము, స్పెషల్ క్లాసెస్ ఇస్తున్నాము, కానీ మీ ఎఫర్ట్ మీరు పెట్టగలిగితేనే ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి ఈసారి 4వసారి కూడా రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా బీ గుడ్, మీరు కూడా ప్రతి విద్యార్థులు కూడా తల్లిదండ్రులు అంటే ప్రేమించాలి. ఎవరైనా మనకు మంచి చేస్తున్నారంటే ప్రేమించాలి, ఎవరైనా పెద్దలు ఉన్నంటే గౌరవించాలి. అలాంటిది చేసుకుంటూ ఒక మంచి మార్గంలో నీ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ విధమైన మనస్సు నైతిక విలువలతోటి ఇక్కడ చదువు చెప్పటం ఒకటి, రెండవది ఉద్యోగం కార్యక్రమంలో కూడా మరి వారు సంపాదించిన డబ్బుని మనకి ఈ కార్యక్రమానికి ఇస్తున్నారంటేనే దాంట్లో మంచి దాగి ఉంది. దాన్ని కూడా మీరు రిసీవ్ చేసుకుని మీరు ఒక బీ గుడ్గా, మీరు తమకు తాముగా గుడ్గా ఉంటిమేట్గా మరి డూ గుడ్, నీ లక్ష్యాన్ని సాధిస్తావు. మంచి మనసుతోటి లక్ష్యాన్ని సాధించినప్పుడు అల్టిమేట్గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్ ఎండ్ ఆఫ్ డే ఈరోజు పడుకోయిపోయి ఉంది, నాకు లెసన్స్ చెప్పినారు అయిపోయినాయి, ఈరోజు రిజల్ట్స్ వచ్చినాయి, ఫస్ట్ మార్క్స్ వచ్చినాయి, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, మంచి నిద్ర వస్తుంది, మంచి సంతృప్తి. సో దట్ ఈస్ డూ గుడ్, బీ గుడ్, ఫీల్ గుడ్. కానీ విల్ పవర్ ఒకటి ఉండాల, ఒక విల్ పవర్ ఉండాలి, ఎస్ నేను సాధిస్తాను అనేది ఉండాలి. అందుకనే మరి సాధించేటోళ్ళు సాధిస్తున్నారు. ఆ విల్ పవర్ ఎలా ఉండాలంటే ఐ వాంట్, ఇది నాకు కావాలి, నేను కలెక్టర్ గారు లాగా కావాలి, నేను ఒక అధ్యాపకుడు లాగా కావాలి, నేను ఒక ప్రభాకర్ లాగా వ్యాపారవేత్త కావాలి, నేను నరేష్ లాగా వ్యాపారవేత్త కావాలి అని ఐ వాంట్, నాట్ వీ వాంట్, ఏ ఐ వాంట్. నీకు ఏం కావాలి? ఐ వాంట్. ఐ వోంట్, నేను చెడు వినను, చెడు కనను, చెడు చూడను. ఐ వోంట్, చాలా ఉంటాయి అక్కడ చెడు మార్గాలన్నీ. నో ఐ వోంట్. దెన్ ఐ విల్, ఐ విల్, నేను చేస్తాను, నేను అనుకున్న దానికి, నాకు కావలసిన దానికి నా యొక్క సాధన చేస్తాను. ఐ విల్,
దట్ ఈజ్ విల్ పవర్. మరి చేస్తారా? ఐ వాంట్, ఐ విల్, ఐ వోంట్ కదా, అప్పుడు ఖచ్చితంగా రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. మరి ఈ కార్యక్రమం ఉత్తేజం కార్యక్రమం, మరి ఈసారి కొత్త నామకరణంతో విజయతోజం కార్యక్రమం, అంటే ఒకటోసారి విజయం, రెండోసారి విజయం, మూడోసారి హ్యాట్రిక్ అయింది, నాలుగోసారి కూడా మా టీచర్లే, అధ్యాపక బృందమే ఈ కార్యక్రమాన్ని ఆ విధంగా నామకరణం చేసినారు. ఏ నామకరణం చేసినా దానికి అర్థం పరమార్థం రావాలి అంటే మేమందరం ఒక సైడ్, మీకు సహాయం చేయడానికి, సహకారం చేయడానికి మీ ఏం కావాలో, ఇటు నుంచి తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు కావచ్చు, అధ్యాపక బృందం కావచ్చు, లేకపోతే మేమందరం కావచ్చు, మీకు ఒక సైడ్ ఉంటాం. కానీ రెండో సైడ్ మీరు మంచిగా చదువుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఆ విధంగా మీరు చేయాలి. ఎందుకంటే ఈ టైంలో మీరు చదువుకోవాలి. మా ఏజ్ కొంచెం దాటిన తర్వాత ఇప్పుడు యు ఆర్ డిపెండెంట్, ఇప్పుడు మీరు ఆధారపడి ఉంటారు, తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని చూస్తారు, ఆ మిగతా వాళ్ళు కూడా ఎస్ ఒక కనికరం, అరే ఇంకా వాళ్ళు చదువుతూనే ఉన్నారండి. మరి అలాంటప్పుడు సహాయం చేసే స్థాయిలోనే చేయాలి. కానీ ఒక మనిషికే మీరు చూడండి, మనమే ఆశ, అత్యాశ ఆధారపడే గుణం, అన్నీ తెచ్చి పెడతారు, దాని తర్వాత అంతే కదా. కానీ ఇక్కడ తల్లిదండ్రులు వదిలేస్తున్నాడు, నీకు రెక్కలు వచ్చినా కానీ వచ్చి మమ్మల్ని కొడుతుంది, మమ్మల్ని చేస్తుంటుంది, ఇది ఎక్కడ న్యాయమండి? మనకు విచక్షణ జ్ఞానం ఇచ్చినారు, ఏది మంచి ఏది చెడు. ఈ 84,24,00,000 జీవరాశులు ఎవరికి లేదు, భగవంతుడు మనకి ఇచ్చినారు. ఏది మంచి ఏది చెడు చేసే విచక్షణ జ్ఞానం ఇచ్చినారు, మనసు ఇచ్చినారు, మెదడిచ్చినారు. మరి అలాంటిది మనం ఏది మంచి మార్గంలో వెళ్ళాలి, అందుకనే ఫ్రీడమ్ మనకే ఇచ్చేస్తున్నారు భగవంతుడు, వేరే వాళ్ళకి ఇవ్వలే, అదే పశువుకి ఇవ్వలే, ఇది దేనికి ఇవ్వలే. సో ఆ విధంగా మీరు మరి మంచి మనుషులుగా, మరి భావి భారత పౌరులుగా ఈ స్కూల్లో మరి గత 3 సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో జరుగుతుంది, మీ స్కూల్లో కూడా గత 3 సంవత్సరాల నుంచి 100% రిజల్ట్స్ వస్తున్నాయి. మరి ఈ బ్యాచ్ కూడా ఎస్ 3 సార్లు మా మొన్న ముందు విద్యార్థిని, విద్యార్థులు 100% పాస్ అయినారు, అయితే మీరు కూడా చూసినారు. అదే పరంపర ఈసారి మనం కూడా కొనసాగించాలని మీరు కృతనిశ్చయంతో ముందుకెళ్ళాలి. ఇక్కడ గ్రూప్స్ కూడా చేస్తారు మీకు, బ్రిలియంట్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్, డల్ స్టూడెంట్ కూడా 60-70 మార్కులు, 50 మార్కులు, 60 మార్కులు, 40 మార్కులు, 30 మార్కుల పిల్లలు కూడా ఒక గ్రూప్లో ఉంటారు. ఎక్కువ ఆలోచన, ఎక్కువ మార్కులు వచ్చే పిల్లలు, ఈ వీక్ స్టూడెంట్స్ కూడా మీరు కేర్ తీసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి. ఇదంతా మనం జట్టు. ఇప్పుడు ఏవైతే సహాయం చేస్తారో, భగవంతుడు ఎవరిది ఎట్ట రాసినో తెలియదు, మీకు తెలుసో తెలియదు, ఎవరు ఎట్ట రాసినో తెలియదు. ఇప్పుడు 70 మార్కులు వస్తాయి, కానీ రేపు వాడు జూనియర్ అసిస్టెంట్ కూడా కాడు, కానీ ఈరోజు 40 మార్కులు వస్తాయి, వాడు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, చెప్పలేము ఎప్పుడు దశ మారుతుందో. కానీ ఇప్పుడు మీరు ఎస్ఎస్సి క్లాస్లో గ్రూప్ స్టడీస్ ఏదైతే చేస్తారో అది జీవితాంతం, జీవం ఉన్నంత కాలం, మన దాంట్లో జీవుడు ఉన్నంత కాలం అది ఉండిపోతుంది. పలాని టైంలో మేమందరం కలిసి చదువుకున్నాము, పలాని టైంలో ఒకరినొకరు మాకు తక్కువ మార్కులు వస్తే సబ్జెక్టులో లేకపోతే వాళ్ళు చెప్పారు, పలాని ఆమె చెప్పింది, పలాని ఆయన చెప్పాడు. ఆ విధమైన కోర్ స్పిరిట్, టీమ్ స్పిరిట్ తోటి మరి మీరు ముందుకెళ్ళాలని మనసారా కోరుకుంటూ నిజంగా చాలా సంతోషం. ప్రభాకర్ గారు, మనం 1.5-2 ఇయర్స్ బ్యాక్ ఇదే స్టేజ్ మీద మనం కలిసినాం, ఈరోజు మళ్ళీ కలవటం జరిగింది. మరి అలాంటి వారి సహకారంతో ఇక్కడ చాలా మంచి పనులు జరుగుతున్నాయి. కానీ మై సజెషన్ ఈజ్ దాట్, ఫకీర్ కొండాపూర్ రీసెంట్గా నేను వెళ్ళాను, అక్కడ అది అసలు నేను ఎంటర్ అవుతా ఉంటే ఇది మన గవర్నమెంట్ స్కూలా అనేది నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్కసారి చూడండి, ఏం చేయలేదు వాళ్ళు. కానీ ఇలాంటి అక్కడ కూడా అధ్యాపకులు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు మీలాగనే, కానీ ఇలాంటి
వ్యాపారవేత్తలు కానీ మనసున్న మనుషులు కానీ ఎవరు ఆ గ్రామంలో లేరు. గోదావరికి 2 కిలోమీటర్ల పక్కన ఉంది మారుమూల ప్రాంతం జగిత్యాల జిల్లా. అక్కడ 130,000 రూపాయలతోటి మంచి పెయింటింగ్ చేసి స్కూల్లో నడిపోతూ ఉంటే ఫస్ట్ క్లాస్ ఏసీ ఛాంబర్లో ఏమైనా వెళ్తున్నామా రైల్లో అనేది అనిపిస్తుంది ఒకేసారి. సో మీరు కూడా ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని అదే ఆ కాన్సెప్ట్ చేస్తారా వేరే కాన్సెప్ట్ చేస్తారా, కొంచెం లుక్ అంబియన్స్ మారితే అది పెద్ద ఏం కాదు, 1 లక్ రూపీస్ వాట్ ఎవర్ అయితే అది మీరు ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళు ఎలా చేశారు చూసుకొని వాట్ ఎవర్ మనోళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారో కాంట్రిబ్యూట్ చేయనివ్వండి, మిగతాది నేను కూడా కాంట్రిబ్యూట్ చేస్తాను. సో అది మీది ఒక స్కూల్ మోడల్గా కావాలి టౌన్లో. ఇప్పుడు అక్కడ ఎంతో దూరం అయింది, చూడటానికి 2 సంవత్సరాలు పట్టింది అది బయటికి రావటానికి. అలాంటిదే ఇక్కడ కాన్సెప్ట్ వస్తే అరే అది చూసి నేర్చుకోండి, ఏం ప్రైవేట్ స్కూల్ అయ్యా అది, అక్కడ పోతే మంచిగా అనిపిస్తుంది, అది ఎంత బాగుంది అనేది రావాలి. అది మ్యాక్సిమం కాస్ట్ 1.5-2 లక్ష కంటే ఎక్కువ కాదు. పెయింట్స్ మంచిగా పెయింట్ చేసి మంచిగా చేశారు. సో అది ఒక్కసారి చూసి, సో అది చూసి ఉంటే దాన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేయండి. వాట్ ఎవర్ అసిస్టెన్స్ వి వాంటెడ్ టు గివ్ విల్ గివ్. అది పిల్లలకు కూడా ఒక ఆసక్తి, ఏంది ఇల్లు ఇంటికి పోదాం ఆ స్కూల్కి వెళ్ళిపోదాం అంత మంచిగా మా స్కూల్ ఉంది అనే ఒక ఆసక్తి ఉత్సాహం వచ్చే విధంగా మీరు తయారు చేస్తారని, సో దట్ ప్రభుత్వ పాఠశాలలు కూడా ఒక ప్రైవేట్ పాఠశాలల కంటే మంచిగా ఆలోచన చేస్తున్నారు అనేది కూడా ఆలోచన వచ్చే విధంగా జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా కేంద్రంలో మీరు తయారు చేస్తారని అధ్యాపక బృందానికి మరీ మరీ నేను కోరుతూ, మరి మేమైతే ఖచ్చితంగా మీ వెనకాల ఉంటాం, ఇనిషియేటివ్ మీరు తీసుకొని ఈసారి కూడా 100కి 100% రిజల్ట్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, ఐఎమ్ షూర్ మీరు ఈ పిల్లల్ని చూడండి మీ పిల్లల్ని భగవంతుడు చూసుకుంటాడు. డెఫినెట్ కొంత బాధ ఉండొచ్చేమో కానీ మీరు ఈ పిల్లల్ని చూడండి మీ పిల్లల్ని భగవంతుడు చూసుకుంటాడు. అదేవిధంగా ఎవరైతే కార్యక్రమానికి వారి సొంతాన్ని కాకుండా ఇతరులకు సహాయం చేస్తారో ఖచ్చితంగా భగవంతుడు వాళ్ళకి చూస్తారు. డెఫినెట్గా వాళ్ళకి మంచి జరుగుతుంది. కొన్ని రావస్తాయి, అడ్డంకులు రావచ్చు, కానీ అట్ ద సేమ్ టైం ఫైనల్గా విజయం ఎవరిదే అంటే ఇతరుల కోసం సేవ చేసేవారిదే విజయం, నో డౌట్. సో అలాంటి మనుషులు మేము ఉన్నాం, అందరూ ఉన్నారు ఇక్కడ. సో మీరు కూడా మరి అధ్యాపక బృందం కానీ అందరూ కానీ మంచి పనులు చేస్తూ మన పిల్లలుగా భావిస్తూ మరి ముందుకు తీసుకెళ్ళాలి. ఆ విధంగా భావించడం వలనే గత 3 సంవత్సరాల నుంచి ఉత్తేజం కార్యక్రమంలో ఎస్ఎస్సి రిజల్ట్స్ 100కి 100% వస్తూ ఉంది. ఇదే పరంపర సస్టైనబిలిటీ మోడ్లో వెళ్ళాలి. అందుకే నిన్న నేను చెప్పాను, ఈరోజు ప్రభాకర్ గారు ఉన్నారు, ఈరోజు నరిగోరు ఉంటారు, రాజయ్య గారు ఈరోజు హెడ్ మాస్టర్ ఉన్నారు, జమున గారు ఉన్నారు, అధ్యాపక బృందం ఉంది, రేపు ట్రాన్స్ఫర్స్ రావచ్చు. ఇవన్నీ ట్రాన్స్ఫర్స్ వచ్చినా రాకపోయినా ఉత్తేజం కార్యక్రమం ఈ సంవత్సరం ప్రభాకర్ గారు చేస్తారు, వచ్చే సంవత్సరం శరత్ గారు చేస్తారు, నెక్స్ట్ ఇయర్ నరేష్ గారు చేస్తారు అని ఒక బోర్డు రాసేయాలి. డొనేషన్స్ అని చేస్తారు చూడండి, ఆ విధంగా పర్మనెంట్ మోడ్లో వెళ్ళాలి. అప్పుడు ఉత్తేజం కార్యక్రమానికి సస్టైనబిలిటీ వస్తుంది. అక్కడ ఒక బోర్డు మన టెంపుల్లో చూస్తూ ఉంటాం, పలాని డోనర్స్ 116,000 చూస్తుంటారు కదా. అట్లా ఇక్కడ మనం జగిత్యాల పట్టణంలో అంత ఈజీ కాదు. ఒక 5 సంవత్సరాలకి ఎవరెవరు ఎంత మహా ఉంటే 100 మంది, 60 రోజుల కార్యక్రమం, 60 100 మంది అంటే ఎంత అయితే 600 రూపాయలు పర్ డే, 60 అంటే 36,000, 40,000 50,000, 10 మంది అంటే అయిపోయి ఒక సంవత్సరానికి, అంతే కదా. సో ఆ విధంగా మనం మొబిలైజ్ చేసి నెక్స్ట్ 2 ఇయర్స్ అయిపోయింది, ఎవరికి అవకాశం వస్తుందండి 100 మందికి 600 రూపాయల్లో భోజనం పెట్టడం కడుపు నింపటం, ఎవరికి అవకాశం వస్తుంది, ఎవరికైనా అవకాశం వస్తుందా? అది కూడా దేవుడు లాంటి పిల్లలు. మీకు పెట్టేది ఇతరులు పెట్టేదానికంటే పుణ్యం. సో కాబట్టి అలాంటి అవకాశాన్ని తీసుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు, మనసున్న మనుషులు ఉన్నారు కాబట్టి వాళ్ళని పెట్టుకొని ఈ స్కూల్ నుంచే మరి మీరు నెక్స్ట్ 3 ఇయర్స్ ప్లానా 4 ఇయర్స్ ప్లానా ఉత్తేజం కార్యక్రమానికి ఎవరు దాతలు అనేది మీరు ప్లాన్ చేసి, అండ్ ఆ పెయింటింగ్స్ కూడా మీరు ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారని ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన జమున గారికి, అదేవిధంగా అధ్యాపక బృందానికి, రాజయ్య గారికి, ప్రత్యేకంగా ప్రభాకర్ గారికి నా యొక్క
నమస్సుమాంజులు. ఎందుకంటే వాళ్ళు కష్టంతో కూడా ఇష్టంతో మరి ఇక్కడ కలవాలి, కలెక్టర్ గారు వస్తే కలవాలని ఇష్టంతో వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ భగవంతుడు ఆయుర ఆరోగ్యం ఇవ్వాలని ఇంకొకసారి కోరుకుంటూ నరేష్ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. అసలు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటే సంవత్సరం అడాప్ట్ చేస్తున్నాడు సార్, కానీ మా కమిట్మెంట్ చూసి గత ఆరు సంవత్సరాల నుంచి కంటిన్యూగా రాజప్రభాకర్ గారు మా విద్యార్థులకు ఏదో ఒకటి ఇస్తుందో అని. థ్యాంక్ యూ సార్.